ఇతరుల పట్ల వినయ విధేయతలు ఎలా కలిగి ఉండాలి అని మన శ్రీనివాస్ అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, వినయము అంటే ఇతరులు చెప్పింది వినడము, విధేయత అంటే ఇతరులు చెప్పింది చేయడము. ఇవి రెండు ప్రతి ఒక్కరికి అవసరం. ఇతరులు చెప్పేది విన్న తర్వాతనే మనం మరింత చక్కగా లాభం పొందుతాం, మన పనులు చేసుకోగలుగుతాం, లేదా ఇతరులకు మనం సహాయపడగలుగుతాం. ఇతరులు చెప్పేది వినడం అనేటువంటి లక్షణము, అంటే ఆ వినయం రావాలి మనలో అనంటే మనలో విశాల దృక్పథం ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అంటే ఇతరులు చెప్పేది ముందు నేను వింటాను, ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తి ఎలాంటి వాడో నాకు అనవసరం, ఆ వ్యక్తి దురుసుగా చెప్తున్నాడా కోపంగా చెప్తున్నాడా అన్నది నాకు అనవసరం, ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయం మాత్రం నాకు ఇంపార్టెంట్ అని ఆ చక్కగా అలా వినడమే విశాల దృక్పథం, ఓపెన్ మైండెడ్నెస్ ఉండడం, ఓపెన్ హార్ట్తో వినడం మనం చూసారా. కాబట్టి ఆ వినయం అన్నటువంటిది ఎంతో ధన్యతనిస్తుంది అంటారు యేసుక్రీస్తుల వారు, వినయం గలవాడు ధన్యుడు అని చెప్తారు. అట్లాగే విధేయత, వాళ్ళు చెప్పింది చేయాలి, అందులో ఏదైనా మరింత మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి సలహా మనకు ఏర్పడితే మన లోపల, దానిని మనం వినయంగా మన పై అధికారికి కావచ్చు, ఇంట్లో పెద్దకు కావచ్చు, వినయంగా చెప్పచ్చు, కానీ వాళ్ళు చెప్పింది చేయాలి. అయితే ఎప్పుడైతే మనకి అహంకారం ఉంటుందో అప్పుడు మనలో వినయం ఉండదు. అహంకారం అని అంటే నేను చెప్పిందే కరెక్టు, నా అంతటి వాడు లేడు అనేటువంటి ఆ గర్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము చాలా నష్టపోతాం, మనమే నష్టపోతాం. ఎందుకని, ఎదుటి వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఆ కొత్త జ్ఞానము తీసుకునేటువంటి స్థితిలో మనం ఉండం. ఏమో అతను మరింత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం, కానీ దాన్ని కోల్పోతాం మనం. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే అహంకారం వల్ల వస్తుంది. అహంకారం ఉన్నప్పుడే మనలో వినయము విధేయత ఉండదు. అహంకారం ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం లేకుంటే ఆనందం ఉండదు జీవితంలో. ఇంకొకరు చెప్పేది మనం వినటం లేదు అని అంటే అర్థము మనలో అహంకారం ఉన్నట్లే. పత్రికారు చూడండి, అందరి అనుభవాలు వింటారు చక్కగా, ఎంతైనా వింటాను నేను అని చెప్తారు సార్, చూసారా. అంటే అంత వినయం ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. ఎదురువాళ్ళు చెప్పేది వినాలి, వినదగిన ఎవరు చెప్పినా వినంతనే వేగపడక ముందు వినాలి, ఫస్ట్ వినాలి. ఆ వినాలంటే ముందు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి, ఆ వ్యక్తి చెప్పేటువంటి జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేయాలి. విందాం ఫస్ట్, నచ్చితే చేద్దాం లేకపోతే లేదు, అంతే కదా. కాబట్టి ఆ వినయ విధేయతలు కలిగి ఉండాలని అంటే మనం చక్కగా ఆ అహంకారాన్ని విసర్జించాలి, ఆ అజ్ఞానాన్ని వదిలేయాలి. అహంకారం పోవాలి అని అంటే సజ్జన సాంగత్యము, సేవ చేయాలి. చేసే కొద్దీ చేసే కొద్దీ వాళ్ళతో కలిసి పనిచేసే కొద్దీ, ఆ సజ్జన సాంగత్యంలో ఉండే కొద్దీ, ఆ సేవ అందరితో కలిసి చేసే కొద్దీ మనకి నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది, సర్దుబాటు ధోరణి వస్తుంది. అలాగే చక్కని పుస్తకాలు చదివే కొద్దీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇలా స్వాధ్యాయం చేస్తూ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం ఎప్పుడైతే చేస్తామో నెమ్మది నెమ్మదిగా ఆ అహంకారాన్ని, ఆ అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం. అవి రెండు ఎప్పుడైతే పోతాయో చక్కగా వినయము విధేయత ఏర్పడుతుంది. వినయం అంటే ఏదో నటించడం కాదు, కాళ్ళకు మొక్కడం కాదు, లోపల హృదయంలో వినయం ఉండాలి, చేతల్లో విధేయత ఉండాలి, హృదయంలో వినయం ఉండాలి. బయట ఏదో విధేయత నటించడం, లోపల తిట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తే మనకే నష్టం, మనం ఎక్కడో చోట బయటపడిపోతాం. మనకి వినయం రావటం లేదు, విధేయత రావటం లేదు అని అంటే అర్థము మనలో అహంకారం ఉంది, అది చాలా అడ్డంకి, మన ఆనందకర జీవితానికి అది అడ్డంకి అన్నది అర్థం చేసుకొని చక్కగా మనం సజ్జన సాంగత్యం చేస్తూ ధ్యానం చేస్తూ జీవితం
ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక యూట్యూబ్ ఛానల్ ఆడియో వీడియో వెబ్సైట్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళలలో శిక్షణ ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్ డార్మెట్రీస్ లాకర్ సౌకర్యం పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రిజీ.